యాదాద్రిలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించే బస్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. రవాణా శాఖ మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఆర్ఎండి శాఖ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు మన గౌరవనీయులు శాసనమండలి సభ్యులు ఎల్లమరెడ్డి కృష్ణారెడ్డి గారికి, మరి కోనగిరి శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎల్లమరెడ్డి సందీప్ రెడ్డి గారు, స్థానిక యారుగుట్ట మున్సిపల్ చైర్మన్ గారు సుధాహేమేందర్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్లందరికీ కూడా, అండ్ పెద్దలు వైటీడీఐ వైస్ చైర్మన్ గారు కిషన్రావు గారు, వారితో పాటు వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సునీల్ శర్మ గారు, ఆర్టీసీ ఎండి గారు, ఇతర అధికారులకు అందరికీ కూడా పేరు పైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. తక్షణమే ఇక్కడ స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి, మరి ఇక్కడ ఎట్లా బస్ టర్మినల్ ఎట్లా, రెగ్యులర్ బస్ టర్మినల్ ఎట్లుండాలి, టెంపుల్ బస్ టర్మినల్ ఎట్లుండాలి అని వారిని చూసి వారిని డిసైడ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందుకే వారు ఇవాళ ఇక్కడికి వచ్చి మొత్తం స్థలాన్ని, బస్ డిపో స్థలాన్ని పరిశీలించారు, బస్టాండ్ స్థలాన్ని పరిశీలించారు. వారు తదుపరి కార్యక్రమం తర్వాత వారు దీన్ని టేక్ ఓవర్ చేసుకుని ఇక్కడ మంచి బస్ టర్మినల్ మరి వారి రాకదారి ఏర్పాటు చేస్తారని పూర్తి ఆశాభావాలు వ్యక్తం చేస్తూ అనుసంధానంగానే ఒక మరి షటిల్ సర్వీస్ మన గుడికి సంబంధించి ఇక్కడ నుంచి వచ్చిన భక్తుల్ని మిగతా ప్రాంతాలకు తీసుకుపోయేదానికి, అటు కళ్యాణకట్ట కానీ ఉండే దగ్గర సూట్ రూమ్స్కి వెళ్ళేదానికి కానీ, లేదా గుడి మీదకి వెళ్ళేదానికి కానీ, ఈ షటిల్ సర్వీస్ అన్నదాన కళ్యాణకట్ట అన్నదాన సత్రానికి వీటన్నిటికి వెళ్ళేదానికి కూడా వైటీడీ ఆధ్వర్యంలో షటిల్ సర్వీసెస్, ఆ షటిల్ సర్వీసెస్ కూడా ఈ బస్ స్టాండ్ నుంచి ఇంటిగ్రేట్ చేసే విధంగా మరి దానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఈ రెండు కలిపి ఒక దగ్గర ఉండటం ద్వారా ప్రయాణికులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు బస్సు దిగి వెంటనే ఆ షటిల్ సర్వీసులు ఉపయోగించుకుని మిగతా ప్రాంతాలకి వెళ్ళిపోయే విధంగా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. మాకు సంబంధించిన మట్టికి, ఆర్టీసీకి సంబంధించిన మట్టికి బస్ డిపో సపరేట్గా మాకు ల్యాండ్ ఇచ్చారు, అది కూడా చూసాం. అక్కడ బస్ డిపో ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఒక 150 బస్సులు నైట్ హాల్ట్ చేయాల్సి వచ్చినా కూడా దానికి సరిపడా ఒక బస్ డిపో నిర్మాణాన్ని, దాంతోపాటు ఇక్కడ బస్ స్టాండ్ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అతి త్వరలో ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ముందే ఈ బస్ స్టాండ్ని మరి దేవాలయానికి ప్రజలకి ఇష్టమంచం అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఈ బస్ స్టాండ్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా ఆలయానికి సంబంధించి మరి దాంతోపాటుగా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఈ బస్ స్టాండ్కి సంబంధించిన ఎలివేషన్స్ కానీ లేకపోతే ఇతర ఇంటీరియర్స్ కానీ ఉండాలని చెప్పి చెప్పారు. కాబట్టి మేము వైటీడీఏ మరి అధికారులు, అట్లనే అక్కడున్న ఎవరైతే మరి ఆర్కిటెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మేము ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం. చేసి మాకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బస్ స్టాండ్కి కావాల్సిన మొత్తం మేము నిర్మాణానికి సంబంధించి తయారు చేసి వాళ్ళకి ఇస్తాం. దాన్ని వాళ్ళు ఏ రకంగా తయారు చేసి ఇస్తే ఆ రకంగా నిర్మాణం చేసి మనం ఈ యాదగిరి గుట్టకి మంచిగా బ్రహ్మాండమైన బస్ స్టాండ్ని, అలాగే బస్ డిపోని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యులు వెంకటేశ్వర గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను.